వారి దగ్గర నుంచి ఇది మూడో సందర్భం. ఆయన మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు నాకు, ఎందుకంటే సహజంగానే మేధావులంటే నాకు ఒకలాంటి భయం. నేను కూడా మీలాగా ఇందాక మన గంగాధర శాస్త్రి గారు చెప్తున్నట్టుగా చాలా ఉత్తి పుణ్యానికి గల జోష్తో లేచిపోతూ ఉంటాను. నేను సగటు మనిషిని, నేను కూడా అంత జ్ఞానం లేనివాడిని, అందరిలాంటి మామూలు మనిషిని. కానీ అందుకే నాకు మేధావులతో కలవాలి అంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే మనల్ని చాలా శల్య పరీక్షలు చేస్తారు, చిత్తశుద్ధిని గమనిస్తారు, ఈ పనిని త్రికరణ శుద్ధిగా చేస్తాడా లేదా అని చెప్పి. అలాంటి శల్య పరీక్ష నాకు మొట్టమొదటిసారి ఎంవీఆర్ శాస్త్రి గారు నాకు చేశారు. నేను ఆయన వేసిన ప్రశ్నల శరంప మనకి ఒక బాణాల్లాగా వేసిన ప్రశ్నలకి నేను తట్టుకోలేకపోయేలా ఆయన చూశాను. సార్, నేను ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలో కూడా తీరు, నాకు ప్రయాణించాలని ఉంది. కానీ ఆయన అడిగిన ప్రశ్నల దగ్గర సమాధానాలు లేవు, నేను నడిచే చూపించగలను అనుకున్నాను ఆ రోజున. అలాగే ఆయన లాంటి గొప్ప వ్యక్తి ఒకరు, అంటే ఆయన ఎంత మదనం, ఎంత జ్వలిస్తే తప్ప ఇలాంటి పుస్తకాలు చేయలేదు. దాదాపు 20 పైగా పుస్తకాలు రాసిన వ్యక్తులు. నిజంగా పుస్తక పఠనం అరుదైపోతున్న పరిస్థితుల్లో నేను ఎప్పుడూ డబ్బు వెంట పడలేదు, పేరు వెంట పడలేదు. నాకు ఎంత డబ్బు, కోట్లు చూశాను, కోట్లు పోగొట్టుకున్నాను. కానీ 1 కోటి రూపాయలు ఇచ్చేయమంటే చాలా ఈజీగా ఇచ్చేయగలనేమో, కానీ ఒక పుస్తకాన్ని వదులుకోమంటే చాలా గింజుకుపోతాం. నాకు మిత్రులు సన్నిహితులైన త్రివిక్రమ్ గారికి మధ్య చిన్న ఇబ్బంది ఏముంటుందంటే, ఆయనకి ఎప్పుడైనా సరే నా పుస్తకం మీద ఒక ఇది బాగుందంటే నాకు గబుక్కుంది, ఆయన రాబోయే ముందు దాచేస్తాను, మళ్ళీ గబుక్కుని అడిగితే నేను ఇవ్వలేనని చెప్పి. ఒక సినిమాని ఫ్రీగా చేసామని చేసేయగలను, కానీ ఒక పుస్తకాన్ని ఇవ్వమంటే నేను ఇవ్వలేను. అంటే దానికి కారణం, ఇప్పుడు ఒకసారి జీవితాల్లో అంటే ఒక అడ్వెంచర్ చేసి కొన్ని చాలా చోట్ల కొన్ని మణులు మాణిక్యాలు వేల కోట్ల బంగారు, అంటే మన కోట్ల విలువ చేసే బంగారం, ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి టెంపుల్లాగా అలాంటి చూస్తున్నప్పుడు ఒకళ్ళకి ఎలాంటి భావన కలుగుతో ఉంటుందో మీకు అర్థం చేసుకోవచ్చు. అలాంటి భావన నాకు సంపద చూస్తే కలగదు, కానీ ఒక లైబ్రరీకి వెళ్ళి చూస్తే నాకు వచ్చే ఆనందం, నాకు వచ్చే దురాశ, మొత్తం చదివేద్దాం, ఇన్ని పుస్తకాలను మొత్తం చదివేద్దాం, చదవలేనని తెలుసు. కానీ ఆ ఆశ అలాంటి ఆశ అనమాట, అంటే ఆ జ్ఞానం సంపాదించాలి అనేది. డబ్బు పోవచ్చు, పేరు పోవచ్చు, కానీ మనం సంపాదించుకున్న జ్ఞానం మనతోనే ఉంటుంది, అది ఎక్కడికి పోదు. నాకు అందుకనే మేధావులతోటి కానీ అత్యంత అలాంటి సీనియర్ జర్నలిస్ట్ విలువలు పాటించే జర్నలిస్టులతో కానీ నాకు నిజంగా చాలా మర్యాద. అలాంటి అత్యంత అరుదైన కోవకు చెందిన ఎంవీఆర్ శాస్త్రి గారి ఈ నేతాజీ పుస్తకాన్ని నేను సమీక్ష అనేది చాలా పెద్ద పదం, అది నా స్థాయి వ్యక్తి మాట్లాడేది కాదు, కానీ పొరపాటున చేసినట్టు అతనికి క్షమించాలి. ఇది నా అనుభవాలు పంచుకోవడానికి, నా దేశభక్తితో దానికి ఏదైనా పదం పెట్టండి, నా భావన చెప్పుకోవడానికి ఇది ఒక మంచి చక్కని సందర్భం అనిపించింది. నేను రాజకీయాల్లోకి రావడానికో లేదంటే ప్రజాసేవలోకి రావడానికి దీనికి ముందు కొంచెం సమయం తీసుకొని చెప్తాను. చాలా అరుదుగా నేను ఇది ఇప్పుడు దాకా నా జీవితంలో నేను ఎవరికి చెప్పానో ఒకరికిద్దరికో చెప్పుండొచ్చేమో నేతాజీ గారి గురించి. నాకు చిన్నప్పటి నుంచి నా పర్పస్ ఆఫ్ లైఫ్ అర్థమైంది, కానీ నేను నా లక్ష్యం ఏంటి జీవితం మీద, అందరిలాగా చదువుకోవాలా, అందరిలాగా ఉద్యోగం చేయాలా, అందరిలాగా బతికి చచ్చిపోవాలా. నా పర్పస్ ఆఫ్ లైఫ్ నాకు ఎప్పుడు అర్థమయ్యేది కాదు. అందుకనే ఒక్కొక్క దేశభక్తుల తాలూకు బయోగ్రఫీ చదువుతున్న కొద్దీ వాళ్ళు ఎంత త్యాగాలు చేశారు, ఎంత చేశారని మదన పడే కొద్దీ మనం ఏమి చేయలేకపోతున్నామని దేశానికి అని చాలా చిన్న వయసు నుంచి ఉండేది. నాకు ఏమి చేయాలో తెలియక మధ్యలో కొంత అటు ఇటు వెళ్ళి, కానీ ఎక్కడ లోపల మటుకు చాలా బలమైన భావన ఇదే ఉండేది. ఆ భావన ఏమి చేయాలో తెలియక అలా వెళ్తూ ఉంటే ఒక రోజున సినిమాలోకి వచ్చాను. సినిమా హీరో అవ్వటం నేను కోరుకున్న జీవితం కాదు, ప్రజా జీవితంలోకి రావాలని నేను కోరుకున్న జీవితం కాదు, నాకు ఇవ్వబడ్డ జీవితం అది.
నేను దాని నుంచి తప్పించుకునే నాకు అర్థమైంది. నాకు 2000 మీ అందరికీ తెలిసిన నా 7వ సినిమా ఖుషీ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత, అంటే చాలా రెలివెంట్ పాయింట్ కాబట్టి చెప్తాను, సినిమా గురించి చెప్పట్లేదు, అంటే నేతాజీ గురించి సంబంధించి చెప్తున్నాను. ఆ పాయింట్ రాబోయే ముందు, నేను ఊహించుకున్న జీవితం కాదు, నేను యాక్టర్ అవ్వాలనుకోలేదు, అది అయిపోయింది, జరిగిపోయింది. నాకు ఒకటి తెలుసు, ఒక పని ఇస్తే దానిని త్రికరణ శుద్ధిగా పనిచేస్తాను, ఫలితాలు ఆశించను. అలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఖుషీకి ఖుషీ అనే సినిమా వచ్చింది. నేనేమనుకున్నా, నా దేశభక్తిని సినిమా వరకు పెడితే సరిపోద్ది, చాలా ఆనందం కలుగుద్దని చెప్పి అనుకునేవాడిని. కానీ నా లోపల ఎప్పుడూ ఒక అసంపూర్తిగానే ఉండేది. సినిమా రిలీజ్ అయిన రాత్రి కూర్చొని నెక్స్ట్ డే అది తర్వాత అంత బాగుంది అంటే నాకు వెలితి పోలేదు. నాకు ఫస్ట్ టైం ఒక సినిమా ఒకటి జీవితంలో అపజయం వస్తే ఎలా ఉంటుందో నాకు అలాంటి భావన వచ్చింది. అసంపూర్తిగా ఉంది, ఏంటి నాకు ఇట్లా ఇట్లా అయిపోయినాయి, నేను ఆనందం లేదని నాలోనే. ఆ తర్వాత నా సమాధానం దొరకలేదు నాకు. అలా నేను ఇంకా ఏమి చేయాలో తెలియక నేను యుఎస్కి వెళ్ళి ఏదైనా మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్ వెళ్దామని ప్లాన్ చేసుకుని వెళ్తున్నాను యుఎస్కి. అది కరెక్ట్గా అది మనకి ట్విన్ టవర్స్ 9/11 టైంలో నేను అక్కడే ఉన్నాను. న్యూయార్క్లో సెప్టెంబర్ 2 ఉండి అక్కడి నుంచి నేను లాస్ ఏంజలస్లో ఉన్నప్పుడు ఈ ట్విన్ టవర్స్ దుర్ఘటన జరిగింది. సో అలాంటి నేపథ్యంలో నాకు అంతకుముందు పరిచయమైన ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీసర్గా పనిచేసిన రాజశేఖర్ గారు, ఆయన టోక్యోలో ఇండియన్ ఎంబసీలో సీనియర్ డిప్లొమాటిక్